తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న రైతుల అయోమయ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రధాన అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు సైతం ధర్నాలకు దీక్షలకు పూనుకుంటున్నాయి. నిన్నటి వరకు అధికార పార్టీ ఢిల్లీలో సైతం ధర్నా కార్యక్రమం చేపట్టగా మంగళవారం నుండి ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గంతో పాటు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు ఎంఆర్ఓ కార్యాలయాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వినతి పత్రాలను సమర్పించారు. యాసంగి వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతూ వేములవాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ మునిందర్ కు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. గత 7 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే ఎఫ్సిఐ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ కొనసాగిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరించి కేంద్రానికి బియ్యాన్ని మాత్రమే ఇవ్వవలసిన ఉన్న ప్రక్రియ టీఆర్ఎస్ పార్టీకి తెలియదా అని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కోసం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు సమకూరుస్తుందని తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజల్లో తమ పార్టీకి తగ్గుతున్న ఆదరణను తట్టుకోలేక రైతులను పావులుగా వాడుకునే ప్రయత్నంలో రైతులను రెచ్చగొట్టి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తుందని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు మానుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లేని పక్షాన రైతులతో కలిసి పోరాటం కొనసాగిస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, కిసాన్ మోర్చా అధ్యక్షులు కోల కృష్ణస్వామి, అన్నారం శ్రీనివాస్, సుదర్శన్ యాదవ్, మహంకాల్ శ్రీనివాస్, కచ్చేరి రమేష్, పిన్నెంటి హనుమాన్లు, వివేక్ రెడ్డి, రాధిక, మనోజ్ కార్యకర్తలు హాజరయ్యారు. ఒక దుర్మార్గ పాలనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ పక్షం ఒక సవాల్ విస్తుతా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రైతాంగానికి నువ్వు ఇచ్చే భరోసా ఏమిటో స్పష్టంగా అర్థంగా తెలియాల్సిన అవసరం ఉన్నది. ధాన్యం కొంటావా, గద్దె దిగి పోతావా, ఏదో ఒకటి ఈ రైతాంగానికి స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, గతం మాదిరిగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పడ్డలు బియ్యంగా తయారు చేసి ఎఫ్సీఐకి ఇచ్చిందో ఆ ఎఫ్సీఐకి ఇచ్చిన బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తా ఉన్నది. 28 రాష్ట్రాలలో లేనటువంటి ఈ తాత్కాలిక ఎందుకు జరుగుతూ ఉన్నది? నీ విలాసవంతమైన జీవితాన్ని కట్టుకునే కాలు కొనుక్కోవచ్చు, కానీ ఈ తెలంగాణ రైతాంగం పండించే పండకపోవడానికి నిధులు లేవాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రైతుల మీద గౌరవం నిరుద్యోగుల మీద గౌరవం లేదు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కొనసే హక్కులు ఏం చెప్పేది తెలియజేస్తా ఉన్నాం. వెంటనే ఈ రాష్ట్రంలో ఐక్యమిషన్ ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎఫ్సీఐ గోదాలకు అప్పయ్యపరిచిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.